తెలుగు తేజం పీవీ సింధు ఆసియా క్రీడల్లో రజతంతో సరిపెట్టుకుంది. ప్రపంచ నెంబర్ 1 చైనీస్ తైపీ తైజింగ్ తో ఏకపక్షంగా సాగిన ఫైనల్లో ఓడిన సింధు ఆసియాను రజతంతో ముగించింది. 36 ఏళ్లుగా ఆసియా క్రీడల్లో బ్యాడ్మింటన్ విభాగంలో వ్యక్తిగత పథకం కోసం చూసిన ఎదురుచూపులకు కాంస్యంతో సైనా నెహ్వాల్ స్వస్తి చెప్పగా సింధు రజతం నెగ్గింది. ఫైనల్లో ఓడినప్పటికీ భారత్ కు ఆసియాడ్లో తొలి వ్యక్తిగత రజతం అందించిన షట్టర్ గా సింధు నిలిచింది. స్వర్ణమే లక్ష్యంగా ఆసియాడ్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో అడుగుపెట్టిన భారత స్టార్ షట్లర్ సహా కోట్లాది మంది భారతీయుల ఆశలపై ప్రపంచ నెంబర్ 1 తైజూయింగ్ నీళ్లు చల్లింది. తొలి గేమ్లో తైజు తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించగా సింధు తొలి గేమ్ను 16 నిమిషాల్లోనే 13-21 తేడాతో కోల్పోయింది. రెండో గేమ్లో సింధు కొంత ప్రతిఘటించినప్పటికీ ఓటమిని మాత్రం అడ్డుకోలేకపోయింది. రెండో గేమ్ కూడా 16-21 తేడాతో ఓడిన సింధు రజతానికి పరిమితమైంది. రజతమే సాధించినప్పటికీ ఆసియాడ్లో భారత్ తరపున బ్యాడ్మింటన్ విభాగంలో తొలి వ్యక్తిగత రజతం సాధించిన ఏకైక షట్లర్గా నిలిచింది. గతంలోనూ సింధు అనేకసార్లు ఫైనల్ ఫోబియాతో అంతిమ పోరులో ఓటమి చవిచూసింది. అయితే దేశం తరపున బ్యాడ్మింటన్ విభాగంలో ఆయా టోర్నీల్లో తొలి వ్యక్తిగత రజతాలు సాధించి చరిత్ర సృష్టించిన సందర్భాలున్నాయి. 2016 రియో ఒలింపిక్స్లో కరోలినా మారిన్తో పోరులో పోరాడి ఓడిన సింధు భారత్కు బ్యాడ్మింటన్ వ్యక్తిగత విభాగంలో తొలి ఒలింపిక్ రజతాన్ని అందించింది. ఆ తర్వాత జరిగిన 2 వరుస ప్రపంచ ఛాంపియన్షిప్ టోర్నీల్లోనూ అద్భుత ప్రదర్శనతో ఫైనల్ చేరిన సింధు అక్కడ కూడా ఒత్తిడికి లోనై ఓడినప్పటికీ రజతంతో మెరిసింది.